Let's welcome Chandra. Oh, sorry. Let's welcome Chamak Chandra. డాన్స్ ఆగిపోతే పాట ఆగిపోయింది కదా, ఆగిపోయినప్పుడు ఆపేయాలి కదా. ఎవరితో చేస్తున్నావు కూడా తెలియట్లేదా, గుద్దుకుంటున్నావు. ఆ పాట మొత్తం తెలియదు మనకి. వెల్కమ్ టు దసరా మహోత్సవం. నీకు కూడా, జనాలందరికి కూడా దసరా మహోత్సవం. నాతో పాటు ఒక సెలబ్రిటీ కూడా వచ్చింది, ఆవిడ కూడా రావాలి కదా. లెట్స్ వెల్కమ్ చంద్ర సెలబ్రిటీ. కళయా నిజమా తొలి రే హాయ్ మహిమా, కళయా నిజమా తొలి రే హాయ్ మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా. వెల్కమ్ టు దసరా మహోత్సవం. మైక్ మైక్ తీమని చెప్పండి. ముందుగా నా నవ్వుల రారాజు బావగారు, మా పెద్ద బావగారికి నేనెంతో ఇష్టపడే, ఎప్పుడు మేము ఫోన్ లోనే మాట్లాడుకుంటాం, మా నరేష్ చిన్న బాబు గారికి. నాకు ఎవరికి తెలియదు, నాకు శేఖర్ మాస్టర్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను సో మెనీ స్టెప్స్ ఆర్ ఐ బ్రింగ్ ఫ్రమ్ శేఖర్ మాస్టర్. ఇక మై బ్యాక్ బోన్, నా వెల్ విషర్, ఎవ్రీథింగ్ ఇస్ మై బిహైండ్ నా ప్రియాతి ప్రేమైన వదిని గారికి నమస్కారం. Everything is my behind and earth. Baba, నీకు అన్ని తెలుసు కానీ నా చేత చెప్పించాలని నీ బాధ. నేను చెప్పనా బావా? నరేష్ బావా, మై బిహైండ్ అంటే నా వెనకాలే నా వదిన ఉంటుంది. నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాట్సాప్ లో షేర్ చేస్తుంది. ఇదేంటి? ఎందుకంటే నాకు బంగారు తెలంగాణలో 10 ఎకరాలు ఉంది, అది ఇది. ఆంధ్రప్రదేశ్ లో 10 ఎకరాలు ఉంది, ఇది. సైట్ సైటా? ఏ కుళ్ళుకోకు, కుళ్ళుకోకు, నీ అంత అందంగా లేదు. బట్ నువ్వు ఎవరిని చూస్తున్నావు? నాకు కావాల్సిన వాడిని చూశాను. నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు? నన్ను బాగా చూసుకునేవాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో పాటు అచ్చకుక్కలా వచ్చేవాడు. నేనంటే ప్రేమ ఇష్కు కాదలు వదిన నీకు తెలియదే ఉంది. అతనే ప్రేమికుడు. ఎవరు ఆ ప్రేమికుడే? నా దొంగ మగుడు సుధీర్. ఒకసారి నిజమా తొలి రే హాయ్ మహిమా, కళయా నిజమా తొలి రే హాయ్ మహిమా, అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా, కళయా నిజమా తొలి రే హాయ్ మహిమా, ఎంతైనా భార్యాభర్తల అనుబంధం భార్యాభర్తల అనుబంధమే. బావా నిజంగా నీకు రుణపడి ఉంటాను, చూసా ఎంత భార్యాభర్తల అనుబంధం గురించి ఎంత బాగా చెప్పాడో. ఈ భార్యాభర్తలు విడిచేట నవల కదా, కాబట్టి మీరు ఒకే చోట ఉండండి, వెళ్ళండి. పైకి వెళ్ళి మీ ఆయన పక్కన ఇలారా, ఈ రోజు దసరా పండగ కదా, వాళ్ళేవో బ్రహ్మాండమైన పాట వేస్తారు, ఏమీ నన్ను సరదాగా ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పొచ్చు కదా.
నిన్ను సరదాగా ఎత్తి తిప్పడానికి నువ్వేనా మట్టి కొండలా ఉన్నావా? కోటప్ప కొండలా ఉన్నావు. అదేనే, నువ్వు తిప్పమని అడగలేదు కదా, ఏదైనా నువ్వు అడిగిన తర్వాత కదా నేను చేసేది. చూసావా వదినా? అతా అల్లుడు అల్లుడు నా పెద్దలుడు వచ్చేసాడు. బాగున్నాను అల్లుడు, ఎలా ఉన్నావు? బాగుంటేనే కదా ఇక్కడికి వస్తానని బియ్యంలో నా రాయి. బియ్యం అంటే గుర్తొచ్చింది అల్లుడు, ఇంతకీ నీ బియ్యం వ్యాపారం ఎలా ఉంది? బియ్యంలో నాలుగు రాళ్ళు కలిపి నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాలే. నువ్వేంటి అల్లుడు ఇలా చిక్కిపోయావు? మరి నువ్వేమో దీన్ని వదిలించుకొని బాపట్ల భయ రైస్ బియ్యంలా తయారయ్యావు, నేనేమో దీన్ని తగిలించుకొని రైస్ లేని బస్తాలా నేను తయారయ్యా. అల్లుడికి వంటి నిండా హాస్యం. కామెడీ పీస్ కదమ్మా, కొంచెం హాస్యం అలా ఉంటదిలే. కామెడీ పీసా అంటే ప్రాసబోందని వాడానండి. వాడతావు వాడతావు, మీ అమ్మ మీ నాన్న అలా వాడి వాడే బియ్యంలో రాయిని చేసింది, నన్ను కూడా అలా చేద్దాం అనుకుంటున్నావు? బియ్యంలో నా రాయి అల్లుడు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నీ కూతుర్ని చేసుకున్న తర్వాత ఇక్కడ అవయవాలే దెబ్బతిన్నాయి. అల్లుడు, నీకు ఏ అవయవం దెబ్బతిన్నదో చెప్పు, మీ మామయ్య అవయవాన్ని తీసుకొచ్చి నీకు పెట్టిస్తా సరేనా? నా అవయవాలు ఏమైనా ఆవకాయ అనుకున్నావా? జాడీలో పెట్టి ఇచ్చడానికి నువ్వు మ్యూట్ లో ఉంటావా? రెండు నిమిషాలు రూమ్ లోకి వస్తావా? నాకు అంత ఓపిక లేదే. లేనప్పుడు ముసుకొని కూర్చో. అమ్మా అదిగో నా చిన్నల్లుడు కూడా వచ్చేసారు. అల్లుడు బాగున్నావా? వస్తే అమ్మాయి ఎలా ఉన్నావే నా బంగారు కొండ. అత్తయ్య బాగున్నారా? బాగున్నాను బాగున్నాను బాబు. అత్తయ్య ఇంకా దురద తగ్గినట్టుంది? ఎలా తగ్గుతుంది దురద? మా అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి పెద్ద ఆస్తి తగ్గదు. అనే బాగున్నారా? బాగున్నాను తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది కొత్త కాపురం? జీవితం అంటే అర్థం ఏంటి తెలుసు అన్నయ్య? భీములో రాయని తర్వాత తెలుస్తుందిలే. సరేగా నల్లుడు, నువ్వు రా కాళ్ళు కడుక్కో. పర్లేదు అత్తయ్య పర్లేదు. అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. ఏంటిది, నేను వచ్చి 5 నిమిషాలు అయింది, నన్ను కాళ్ళు కడుకోమని చెప్పకుండా ఆ బియ్యంలో రాయిన కానీ కాళ్ళు కడుకోమని చెప్తున్నావేంటి? అల్లుడు నీకంత కర్మ ఏమిటి? నువ్వు కడిగిన ముత్యానివి. కాకరకాయం కాదు, నన్ను పనికిరాని ముత్యం చేసి వాడిని కడిగిన ముత్యం చేస్తున్నావు నా బియ్యంలో రాయి. నువ్వు అల్లుడు అయినా నువ్వే, కొడుకు అయినా నువ్వే కదా, నువ్వే అలా ఇదైపోతే ఎలా చెప్పు? అడ్జస్ట్ అయిపోవాలి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది నా బియ్యంలో రాయి? ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఆ బియ్యంలో రాయి గాడికేమో మాదాపూర్ లో 200 గజాల సైట్ ఇచ్చారు, నాకేమో ఇది ఒక సైట్ ఉన్న దాన్ని ఇచ్చారు. అంతేందుకు, నాకు పెళ్లి చూపుల్లో ఏమో బాపట్ల బియ్యాన్ని చూపించారు, పెళ్లి చేసేటప్పుడు ఇది కంట్రోల్ బియ్యాన్ని ఇచ్చి చేశారు. ఏమండి మీరు ఆగండి, కోపడకండి, ఇంట్లోకి రండి, మీకు నడుగు పెట్టి మీకు స్నానం చేపిస్తాను. చూడు బియ్యంలో రాయని చూడు, కళ్ళజోడు తీసిందనుకో కన్నబడ్డ ప్రతివాడు మొగుడేదానికి. నాకు పంటి కింద రాయిలా తయారైంది నా జీవితానికి ఇది. కళ్ళజోడు పెట్టుకొని చావు, ఇట్లోకి వెళ్ళు. సరే ఇటు కాదు ఇటు ఇల్లు. ఇల్లు ఎప్పుడు పెట్టారు? ఇల్లు ఇద్దరు పెట్టారు, అటు పెట్టలా. నువ్వు అమ్మాయితో అరిచి అరిచి నీ గొంతుకు నొప్పి పట్టింది, ఇదిగో మంచినీళ్ళు తాగు. చిన్నల్లుడు ఇలా రా, ఈ లింగి కట్టుకోవయ్యా. ఏంటి నా బియ్యంలో రాయి? ఏంటి వేరే అడుగుతున్నా? అంటే కొత్త అల్లుడు కదా, కొత్త మోజు అలా ఉంటా. కొత్త అల్లుడు అని తప్పి పాత బియ్యాన్ని రాళ్ళు తీసినట్టు తీసేస్తారు అల్లుడిని మీరు? అన్నా ఏంటనే చిన్న చిన్న విషయాల దగ్గర కోపడతావు ఏంటనే? ఫ్రస్ట్రేషన్ ఏంటది? అవ్వరా ఫ్రస్ట్రేషన్? అవ్వరా ఫ్రస్ట్రేషన్? ఫస్ట్కారం అవ్వరా? నిన్నేమో అధికార పక్షంలా చూస్తున్నారు, నన్నేమో ప్రతిపక్షంలా చూస్తున్నారు. ఒకసారి ప్రతిపక్షంలో ఉండి చూడు, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ప్రతిపక్షంలో బాధ ఎంత ఉంటుందో నాకు రోజా గారికి తెలుసు ఆ బాధ. నువ్వు అలాగే గానుగద్దలా ఉండకపోతే అల్లుడు గారేమో లుంగి ఇవ్వలేదని ఫీల్ అవుతున్నాడు. నువ్వు ఈ టవల్ కట్టుకొని నీ లుంగి పెద్దల్లుడికి ఇవ్వు. వాడి లుంగి కట్టుకునే బదులు మూసి నదిలో ముక్కేసుకొని దూకడం బెటర్. ఏంటో అలా మాట్లాడుతున్నావు? లేకపోతే నా పెళ్ళయినప్పుడు కొన్నావు ఆ లుంగిని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ లుంగి మాత్రం మారట్లేదు. ఏమండి మీ లుంగి గురించి అల్లుడు మొత్తం తెలిసిపోయినట్టుంది. ఇదో మీరు అర్జెంట్ గా వెళ్ళి మన సుబ్బారావు లేడా వాళ్ళ లుంగి తీసుకుని రా, వెళ్ళు.
ఇదిగో మరిది మా యదవ మర్యాద మర్యాద అని తెగ ఫీల్ అవుతున్నాడు. ఏం బాధపడకు, వాడు చేసేది తొక్కలో బియ్యం వ్యాపారం, కానీ వాడి బిల్డప్ లేదా వజ్రాల వ్యాపారం చేసినట్టు ఉంటుంది. వాయిస్ మరింది వాయిస్ కాదే. అయ్యో మీరా సారీ అండి, పుసుకున్న నోరు జారాను. పుసుకున్న నోరు జారా అంటే ఎక్కలు తగిలావే, నా బియ్యం తిని నా మీద రాళ్ళేస్తావంటే నువ్వు. అల్లుడు వచ్చేస్తా. లుంగి దొరికితే ఒలింపిక్స్ లో బంగారు పథకం దొక్కినట్టు ఫీల్ అవుతున్నావు. నీ బియ్యంలో రారాయి అల్లుడు. లుంగి కట్టుకో, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. విమలక్క విమలక్క, ఏమి సావిత్రి ఇలా వచ్చావేంటి? మీ ఆయన తెచ్చిన లుంగి అక్కడ? ఇగో మా పెద్దల్లుడు కట్టుకున్నాడు. ఎందుకు? ఏం లేదు, ఊరు నుంచి మా అల్లుడు వచ్చాలి. ఇదిగో అబ్బాయి కొంచెం నీ లుంగి. ఆ లుంగి అడుగుతుంది తర్వాత ఇస్తాం లేవే వెళ్ళు. తర్వాత ఎందుకమ్మా, నా అల్లుడు వచ్చాడు. కావాలంటే మా మామ లుంగి తీసుకెళ్ళి. ఈ లుంగి నేను ఇవ్వ. మీ మామ లుంగి నాకెందుకయ్యా, నీ లుంగి కావు కానీ ఇవ్వు. ఒక్క లుంగితో కాలనీ కాలనీ మొత్తం బ్రతుకుతుందన్నమాట. కళ్ళ ముందే ఒక సాటి మగాడికి వస్త్రాభరణం జరుగుతుంటే కృష్ణుడు రక్షించగల నికృష్ణులను నిలబడ్డావేంట నీ బియ్యంలో నా రాయి. అల్లుడు నీకు ఒక్కసారే వస్త్రాపహరణం జరిగింది, మీ అత్త వల్ల నాకు రోజు వస్త్రాపహరణమే జరుగుతుంది. హలో ఇదిగో అలా ఉండకుండా వెంకటేశ్వరరావు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి లుంగి తీసుకురా. మీ లుంగిలు వద్దు, లంగాలు వద్దు, నాకేం వద్దు. చాలు, మీరు తెచ్చిన లుంగిల లంగాలు నాకు చాలు గాని. అరే తమ్ముడు అన్నా, ఇక నుంచి మనకు ఆ ఒక్క లుంగి దక్కాలంటే దసరాకు నూరా, దీపావళికి నేనొస్తా. అల్లుడు పండగల్ని పట్టించుకుంటున్నారేంటి? పండగల్ని పంచుకోవట్లే, లుంగిని పంచుకుంటున్నాం. లుంగీలు పంచుకోవడం ఎందుకు? అవి చించితే ఇద్దరు కుట్టించుకోవచ్చు కదా. లుంగిని చించితే లుంగి అవదే, అది లంగోట అవద్ది నీ బియ్యంలో నా రాయి. నువ్వు ఈ పంచుల కోసం పంచాయతీ పెట్టడం ఏమీ బాగులేదు. మీరు ఇలా కూర్చోండి. ఎందుకు? దసరా వచ్చింది కదా, మీ ఇద్దరికి బట్టలు పెడదాం అల్లుడు. ద డ్రెస్ కర్టసీ బై యువర్ లవింగ్ ఆంటీ విమల. చేసిన యాంకరింగ్ చాలు గాని. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు, ఎక్కడ నేర్చుకున్నావు? పెళ్లికి ముందు ఏమైనా బ్రిటిష్ వాడు ఏమైనా తగిలాడా నీకు? ఆ రోజుల్లో నేను ABCDలు మా చిన్న బావ నరేష్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత EDF ఆ మిగతావన్నీ మా శేఖర్ మాస్టర్ గారి దగ్గరే నేర్చుకున్నా. శేఖర్ మాస్టర్ గారు డాన్స్ నేర్పుతారు కదా? నీకు తెలిసింది అంతవరకే, ఆయన దగ్గర చాలా విద్యలున్నాయి. కానీ అల్లుడు ఒక విషయం చెప్పాలి, చిన్నల్లుడు నువ్వు విను, ఐ నుంచి జెడ్ వరకు ప్రతి అక్షరాన్ని పట్టి 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 నేర్పించాడు మా పెద్ద బాబా బాబు గారు. ఇంకో విషయం తెలుసా? మూడు పదాలు మాత్రం బాగా నేర్పాడు నాకు. ఏంటో అవి? ఐ లవ్ యు. మీ వది నీకు ముద్దు పెట్టాలి లేదా? బాబు గారు పెద్ద తప్పు చేశారు, అర్థమైంది. ఏంటిది? అత్త ఏంటిది ఖర్చు ఇంత హడావుడి చేసి ఖర్చు పెట్టావేంటి నాకు? బడ్జెట్ ప్రాబ్లం అల్లుడు. బడ్జెట్ ఉండే నాకు రాస్తానే మనం కడుతున్నావు నువ్వు, నీ దుర్ద మీద మన్నుబడా. వారికి బడ్జెట్ ఉన్నాయి, నాకు లేదా బడ్జెట్? మర్యాదలు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అనుకున్నా, నేను ఈ రేంజ్ లో తగ్గుతున్నాను అనుకోలే. ఇలా రావే, ఇదిగో నువ్వు చెప్పినట్టే ఎవరికి డౌట్ రాకుండా చిన్నల్లుడికేమో వేడి వేడి అన్నం వండి పెట్టాను, మా ఆయనకేమో రాత్రి అన్నం వేడి చేసి పెట్టాను. ఓకే అయ్యో మళ్ళీ మీరేనా? నువ్వు కనబడక చెప్తున్నావో కావాలని చెప్తున్నావో తెలియదు, కానీ నిజం మాత్రం చెప్తున్నావే నువ్వు. నీ నిన్ను అసలు నిన్ను తన్నాలి నేను కాబట్టి భరిస్తున్నాను, అర్థమైందా? అదే వేరే అల్లుడు శేఖర్ మాస్టర్ లాంటి అల్లుడు ఉంటే మీకు భరతనాట్యం భరతనాట్యం చేయించాడు మీ బియ్యంలో నా రాయి. అల్లుడు జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. శేఖర్ మాస్టర్ నాకు అల్లుడు అయితే ఆయన్ని లైన్ లో పెట్టడం నాకు బ్రహ్మ విద్య తెలుసా? శేఖర్ మాస్టర్ ఏంటి, తరుణ్ మాస్టర్ నే లైన్ లో పెట్టిన దాన్ని. అందుకే ఈ పండుగ వద్ద నీ కూతురు ఇక్కడ పెట్టుకొని చాలు, దాంతో గోకించుకో బాగా గోకించుకో. అమ్మా ఆయన వెళ్ళిపోతున్నాడు. చిచ్చి పిల్ల, నీ మొగుడు ఎక్కడికే వెళ్తాడు? ఏ బియ్యంలోడో వచ్చుంటది, డౌన్లోడ్ చేయడానికి వెళ్తున్నాడే. ఎవరికే బియ్యంలో? ఏమే టెంపో టెంపో మొట్ట ముఖం దానా? పారిపోమ్మా, కొట్టి చంపేసామ్మా నువ్వు పారిపోమ్మా.
నీ బతుకు మీద మన్ను కూడా ఎవరిని పడుతున్నావే నువ్వు? That was awesome performance by Chammak Chandra and team. Shekhar Master, మీరు చెప్పండి ఎలా ఉంది? నాకు డైలాగ్ చాలా బాగా నచ్చింది. బిజినెస్లో రాయి అని. యాక్చువల్గా చంద్రకి ప్రతి స్కిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంది చంద్ర. దీని మన అప్పారావు గారు ఆ గోకోట్ ఆ మ్యానరిజం కాన్సెప్ట్ చాలా బాగుంది. అది థ్యాంక్ యూ. బాగా ఎంటర్టైన్. రోజా గారు సరే గాని అసలు మీ అత్త నీకేమి ఇచ్చిందో చెప్పు. మా అత్త నాకు అన్ని ఇచ్చిందండి. అన్ని అంటే లుంగి ఇచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి చెంబిచ్చింది, కాకపోతే నీళ్ళు నేను తోడుకోవాలి. నాకైతే స్కిట్ లో వెంకీ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ మీ అత్త చాలా గడసరి. నైస్ చంద్ర, బాగుంది. బాబు గారు బాగా ఎంటర్టైన్ చేశావు. థ్యాంక్ యూ సార్. వెంకీ అయితే అసలు హైలైట్ అయ్యాడు. అప్పారావు గోకుడే ఎక్కువైంది కొంచెం. వాళ్ళ వదినంట పొద్దున్నే దిష్టి తీసి ఒక్క ముద్దు పెట్టి పంపుతాడ. ఏదో స్కిట్ లో ఏమన్నా డైలాగ్ అని చెప్పు. అంటే మా వదిన ఎంత మంచిదో తెలుసా? నేను ఎప్పుడైతే ఉదయాన్నే లేవడంతోనే నాకు దిష్టి తీసి ముద్దు పెట్టి బయటికి పంపిస్తా తెలుసా? దిష్టి పడకుండా. నరేష్ గారు కొత్త బావ లిస్ట్ లో మీ దసరా స్కిట్ దీపావళి సీమ టపాకాయ్ సూపర్. అంత స్పీడ్ లో నడిచింది, తర్వాత చాలా నాచురల్ గా ఉంది. అంటే ఈ సంఘటనలన్నీ చాలా ఏళ్లలో జరిగేవి. అసలు ఎవ్రీ క్యారెక్టర్ అప్పారావు దీనికి చెప్పక్కర్లే. తొడ కొట్టుకోకుండా తొడ కొక్కుంటూ కూర్చున్నాడు ఆయన. ఎవ్రీబడి కంగ్రాట్స్.